బాబు సభలు వెలవెల, వైసీపీ సభలు కళకళ, వెలవెలబోయిన చంద్రబాబు సభలు, ఇటు వైఎస్ఆర్ సభలకు పూనకాలు లోడింగ్. కాపురాలు చేసే కళ కాళ్ళు తొక్కినప్పుడే తెలుస్తుంది అంటారు. ఇప్పుడు చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ఏమిటన్నది గత 2 రోజులుగా జరుగుతున్న సభలు చూస్తుంటేనే తెలుస్తుంది. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా, ఇన్నేళ్లు ప్రతిపక్షంలో నిలిచి ప్రతి జిల్లాలో విస్తృత నెట్వర్క్ ఉన్న చంద్రబాబు సభలు చూస్తుంటే ఆయన భవిష్యత్తు తెలిసిపోతుంది. శనివారం పాల్గొన్న పీలేరు, ఉరవకొండ సభలు ప్రజలు లేక వెలవెలబోయాయి. ఆ సభలో ఎక్కడా మహిళలు, మైనార్టీలు హాజరు చాలా తక్కువగా ఉంది. పీలేరులో సభపై స్థానికులు ఆసక్తి చూపలేదు. దీంతో పరువు పోతుందని రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు, తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాల నుంచి ఏసీ బస్సులు, ఇతర వాహనాల్లో ప్రజలను తరలించారు. రాజంపేట, సిద్దవటం, ఒంటిమిట్ట, నందలూరు, వీరవల్లి, నుండుపల్లె తదితర ప్రాంతాల్నుంచి భవన నిర్మాణ కూలీలను తరలించారు. నగదు ఇచ్చి మరీ తీసుకొచ్చినా జనం హాజరు తక్కువే ఉంది. ఆ వచ్చిన కొద్ది మంది చంద్రబాబు ప్రసంగిస్తుండగానే తిరిగి వెళ్ళిపోయారు. ఇక అదే శనివారం భీమిల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరైన సభకు ప్రజలు సముద్రాన్ని తలపించేలా పోటెత్తారు. ఆయన ప్రసంగానికి యువత నుంచి విశేష స్పందన వచ్చింది. జగన్ చేస్తున్న ప్రసంగాలకు పార్టీ క్యాడర్లో పూనకాలు లోడింగ్ అన్నట్లుగా సాగింది సభ. ఇక ఆదివారం నెల్లూరు, పత్తికొండలో జరిగిన సభల్లో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తున్నా పెద్దగా స్పందన లేకపోయింది. ఆయన చేస్తున్న రొటీన్ ప్రసంగాలు భరించలేక ప్రజలు ఆయన మాట్లాడుతుండగానే వెళ్ళిపోయారు. దీంతో ప్రజలను నిలువరించడానికి కార్యకర్తలు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఆదివారం బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర నాయకులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరులో చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు సైతం జనం భారీగా హాజరయ్యారు. అంటే ఎమ్మెల్యే స్థాయి నాయకులు హాజరైన సభలకు సైతం జనం బాగానే వస్తున్నారు, కానీ సాక్షాత్తు చంద్రబాబు స్వయంగా హాజరవుతున్న సభలకు సైతం ప్రజలు రావటం లేదు. అంటే తెలుగుదేశం భవిష్యత్తు ఏమిటన్నది సులువుగా అర్థమవుతోంది.